సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు సినిమా ఆఫర్లు తగ్గుతాయి అయితే ప్రియమణికి మాత్రం భిన్నంగా ఆఫర్లు పెరుగుతున్నాయి ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ప్రియమణి డీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు ది ఫ్యామిలీ మెన్ టూ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రియమణి తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ లో తన పాత్రకు మించి ప్రాధాన్యత లభించిందని ఆమె అన్నారు సమంత చేసిన రాజీ పాత్ర చాలా కష్టమైన పాత్ర అని ఫ్యామిలీ మ్యాన్ టూ వివాదం గురించి స్పందించాలని తాను అనుకోవడం లేదని ప్రేమన చెప్పుకొచ్చారు గతంలో వెంకటేశ్ సార్తో కలిసి నటించే అవకాశం వచ్చిన కొన్ని కారణాల వల్ల నటించలేకపోయానని నారప్ప సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పానని ఈ సినిమాలో తాను అనంతపురం యాసలో మాట్లాడతానని ప్రేమని వెల్లడించారు తాను తొంభై తొమ్మిది శాతం డైరెక్టర్స్ యాక్టర్ అని డైరెక్టర్లు ఏం చెబితే అది చేస్తానని ప్రేమని వెల్లడించారు తాను విద్యా బాలన్ కెజిన్స్ అని విద్యా బాలన్ నటడం చూస్తే తనకు గౌరవం అనిపిస్తుందని ప్రేమని చెప్పుకొచ్చారు తనకు సపోర్ట్ చేసే భర్త దొరికారని అతను నా లక్కీ చార్మ్ అని ప్రియమని చెప్పారు భర్తతో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి ఆ సమయంలో భర్తనే తగ్గుతాడని ప్రేమని వెల్లడించారు కరోనా సమయంలో పారతోషికం కొంచెం తగ్గించారని ప్రేమని చెప్పుకొచ్చారు నారప్ప వీరట పర్వం సినిమాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేశామని ప్రియమణి తెలిపారు